అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో దర్యాప్తు జరుగుతోంది. కేసులో A5 అయిన మైనర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కాసేపట్లో నిందితుణ్ణి జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. బెంచ్ కార్లో కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. కాసేపట్లో A5 మైనర్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమ్నీషియా పబ్ రేప్ కేసు వ్యవహారంలో ఫోరెన్సిక్ రంగంలోకి దిగింది. నిందితులు వాడిన బెంచ్ కార్ నుంచి ఆధారాలు సేకరిస్తోంది. ఘటన తర్వాత బెంచ్ కార్ను సీజ్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. కారు దగ్గరకు చేరుకున్న ఫోరెన్సిక్ టీం డోర్లు తెరిచి ఆధారాల కోసం వెతుకుతోంది. బాలికను పబ్ నుంచి ముందుగా బెంచ్ కార్లో తీసుకెళ్లారు నిందితులు. ఎమ్మెల్యే కొడుకు బెంచ్ కార్లోనే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా బెంచ్ కార్లో క్లూస్ సేకరిస్తోంది ఫోరెన్సిక్ టీం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అమ్నీషియా పబ్ మైనర్ బాలిక రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఎక్కడైతే పబ్ నుంచి బాలికను బెంచ్ కార్లో పికప్ చేసుకున్నారో ఆ బెంచ్ కార్ వద్దకు ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుంది. ఆ బెంచ్ కార్ను క్షుణ్ణంగా ఫోరెన్సిక్ టీం కూడా పరిశీలించి ఆ క్లూస్ అన్నింటినీ కూడా సేకరిస్తుంది. ప్రస్తుతం మనం లైవ్లో చూడొచ్చు ఆ బెంచ్ కార్ ఏదైతే ఉందో, రెడ్ కలర్ బెంచ్ కార్. ఆ కార్లోనే మైనర్ బాలికను పబ్ నుంచి పికప్ చేసుకుని వెళ్లారు. మనకు నిన్న బీజేపీ నేతలు విడుదల చేసినటువంటి వీడియోలో కూడా మనం చూడొచ్చు, ఈ వీడియోలోనే నలుగురు కుర్రాళ్లతో పాటు ఆ మైనర్ బాలిక కూడా ఉంది. ఆ బాలికను ఈ కారులోనే తీసుకొని వెళ్లారు. వాళ్ళు పిక్ చేసుకొని వెళ్లేటటువంటి టైంలోనే అక్కడే తనని కిస్ చేస్తున్నటువంటి ఒక వీడియోను కూడా మనం చూసాం. అయితే ఫోరెన్సిక్ టీమ్ జూబ్లీహిల్స్ పిఎస్ చేరుకుంది. అక్కడ బెంచ్ కార్ను మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నింటిని కూడా సేకరిస్తుంది. మరి వాళ్ళు ఎక్కడైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో ఆ ఇన్నోవా కారు కూడా ఇక్కడే ఉంది. మరి ఆ టీమ్ ఆ ఇన్నోవాలో ఉన్నటువంటి క్లూస్ కూడా సేకరిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఇన్నోవా కారులో ఎలాంటి క్లూస్ కూడా లభ్యం కాలేదు. దాదాపు 3 రోజుల పాటు ఇన్నోవా కారు నిందితుల వద్దే ఉంది, ఫామ్ హౌస్ దగ్గరే ఉంది. కాబట్టి మరి ఆ ఇన్నోవా కారులో ఎలాంటి క్లూస్ కూడా లభించలేదు. మరి ఇన్నోవాలో ఎలాంటి క్లూస్ లభించకపోవడంతో కనీసం ఈ బెంచ్ కార్లోనైనా ఎలాంటి క్లూస్ లభిస్తాయా, ఏమైనా క్లూస్ ఉంటాయా అని పరిశీలిస్తున్నారా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నిందితులు ఆ క్లూస్ అన్నింటినీ కూడా చెరిపివేసేటటువంటి ప్రయత్నం చేశారు అని తెలుస్తోంది. ఎందుకంటే నిందితులు ఆ ఇన్నోవా కారును 3 రోజుల పాటు తమ ఫామ్ హౌస్ వద్దే ఉంచుకున్నారు. నెంబర్ ప్లేట్ను కూడా వాళ్ళు చెరిపివేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇన్నోవా కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు కాబట్టి అందులో ఉన్నటువంటి క్లూస్ అన్నింటినీ కూడా వాళ్ళు చెరిపివేసే ప్రయత్నం చేసి ఉంటే, అక్కడ ఎలాంటి క్లూస్ కూడా లభ్యం కాకపోయి ఉంటే మరి బెంచ్ కార్లో ఏమైనా క్లూస్ లభిస్తాయేమో అనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు చెక్ చేస్తున్నారా ఏంటి అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చుట్టూ పోలీసు భద్రతల మధ్య ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ ఉంది. ఆ బెంచ్ కార్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆ మైనర్ బాలికను పిక్ చేసుకుంది కూడా ఇదే కారులోనే. ఆ కారును కూడా మనం చూడవచ్చు, 6460 ఉన్నటువంటి ఆ కార్ నెంబర్. ఆ కారును నిన్న మొదట ఎప్పుడైతే కేసు నమోదు చేశారో పబ్ వద్ద ఆ కారును ఐడెంటిఫై చేశారు. ఆ కారులోనే అమ్మాయిని పిక్ చేసుకొని వెళ్ళడం కూడా మనం చూసాం. ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి వీడియోలోనే ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం మనం చూసాం. అమ్మాయితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కుమారుడిగా కూడా గుర్తించారు. మరి ఆ నలుగురు ఆ కారులో ఎంతవరకు బంజరాయిల్స్ రోడ్డు మట్టువెల్లో ఉన్నటువంటి ఒక బేకరీ వరకు కూడా అక్కడికి వెళ్లారు. ఆ తర్వాతనే ఇన్నోవా కారులోకి అమ్మాయిని మార్చారు. మరి ఆ ఇన్నోవా కారులో ఎలాంటి క్లూస్ లభ్యం కాకపోవడంతోనే మరి బెంచ్ కార్లో ఉన్నటువంటి క్లూస్ సేకరిస్తున్నారా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఫోరెన్సిక్ టీం అయితే జూబ్లీహిల్స్ పిఎస్కు చేరుకొని ఆ బెంచ్ కార్లో అమ్మాయిని పిక్ చేసుకున్నటువంటి కారులో క్లూస్ అన్నింటిని కూడా సేకరిస్తున్నారు. మరి ఇక్కడే ఉన్నటువంటి ఇన్నోవా కారులో కూడా ఫోరెన్సిక్ టీం ఆ క్లూస్ సేకరిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే నిందితులతో పాటే 3 రోజుల పాటు ఇన్నోవా కారు ఉంది. అందులో క్లూస్ అన్నింటినీ కూడా చెరిపివేసేటటువంటి ప్రయత్నం నిందితులు చేశారు కాబట్టి అక్కడ లభించినటువంటి క్లూస్ కానీ లేకపోతే బెంచ్ కార్లో లభించేటటువంటి క్లూస్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. కెమెరామెన్ సంతోష్తో రవికుమార్ ఎన్టీవీ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి.